नेल्लूर नगरंलोनी ओ पाठशालालो गिन्नीस् रिकार्ड कोसं मेकअप सामग्री तो आमिर जहान प्रारंभिंचिन भारी चित्रं पूर्तयिंदि 790 అడుగుల చిత్రాన్ని సేవ్ ట్రీస్ అంశంతో పూర్తి చేశారు. దీనికి సంబంధించి క్యాన్వాస్ ను సర్వేశాఖ ఇన్స్పెక్టర్ గౌస్ బాషా బృందం కొలిచి సంబంధిత ధృవీకరణ పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అమరావతి కృష్ణారెడ్డి, డాక్టర్ శ్రీనివాసరాజు, బయ్యా వాసు, రమేష్ తదితరులు హాజరై చిత్రాన్ని తిలకించారు. అమీర్ జాన్ కు ప్రోత్సాహక సాయాన్ని అందజేశారు. అనంతరం అమీర్ జాన్ తల్లి మస్తాన్బీని ముఖ్య అతిథులు సన్మానించారు. గిన్నీస్ రికార్డ్ సాధించాలన్న సంకల్పంతోనే అమీర్ జాన్ కృషి చేశారని 25 కళాసంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి తెలిపారు. ఇంతటి భారీ ప్రయత్నాన్ని ప్రారంభించి పూర్తి చేసిన అమీర్ జాన్ కృషి గొప్పదన్నారు. లార్జెస్ట్ మేకప్ పెయింట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం కాబట్టి మీ అందరూ సహకరించారు. ముఖ్యంగానే చెప్పగానే స్పాన్సర్లు సుభాస్ వాసు గారు కానీ, రియాజ్ గారు కానీ, చెన్నై రమేష్, ప్రదీప్ కాడేశ్వర్, శ్రీనివాసులు గారు కానీ, ప్రతి ఒక్కరు కూడా నిజాముద్రి గారు కానీ, మీరందరూ చెప్పగానే వారు సపోర్ట్ చేశారు. నిజంగా 790 అడుగులు ఒక వ్యక్తి చేయడం అనేది ప్రపంచంలో ఎక్కడ లేదు. రికార్డు సృష్టించారు. 10 మంది చేసిన దాన్ని ఒక వ్యక్తి చేయడం అనేది నెల్లూరుకే గర్వకారణం. దానికి మన డాక్టర్ గారు శ్రీనివాసరాజు గారు ఎంతో సహకారం ఇచ్చి వారిని ప్రోత్సహించారు. లలిత కళల్లో చాలా ముఖ్యమైనది చిత్రలేఖనం. ఆ చిత్రలేఖనంలో అందులోనూ మేకప్ పెయింటింగ్స్ వేయడం చాలా కష్టం. మేకప్ పెయింటింగ్ అంటే మామూలు మన బ్రష్ తీసుకొని పెద్ద పెద్ద బ్రష్లతో వేయడం వేరే, చిన్న చిన్న బ్రష్లతో ఆ కలర్స్తో వేయటం, అవి మిక్స్ చేసుకొని చేయటం టెక్నికల్గా చాలా డిఫికల్ట్. ఎందుకంటే నాకు చిత్రలేఖనంలో కొంత ప్రవేశం ఉంది కాబట్టి అది ఎంత కష్టమో నాకు కూడా తెలుసు. సో అంత అలాంటి ప్రక్రియని ఒక 10 మంది కళాకారులు చేసినటువంటి అమెరికా రికార్డ్ని తిరగరాసి ఇండియాలో, ఆంధ్రప్రదేశ్లో, నెల్లూరు జిల్లా తరఫున ఒక ఆర్టిస్ట్ సింగిల్ హ్యాండెడ్గా అనుకున్న టైం కన్నా ఇంకా కొంచెం ముందుగా దాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినందుకు మన అమీర్ జాన్ని అభినందిస్తున్నాను. అలాగే సహకరించిన మిత్ర బృందాన్ని అందరినీ, మన నెల్లూరు ప్రముఖులందరినీ కూడా తలా ఒక చేయి వేసి ఆ కళాకారుని ప్రోత్సహించినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను వాళ్ళందరికీ కూడా. అమీర్ జాన్ సాధించిన విజయం గొప్పదని భయ్యా వాసు తెలిపారు. అర్హత ఉండి ఇలాంటి విజయాలు సాధించాలనుకునే వారికి తమ సాయం ఎప్పుడూ ఉంటుందన్నారు. గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డు ప్రపంచంలోనే ఒక ప్రత్యేకత సంతరించుకుంది కాబట్టి ఆ రికార్డుని అమీర్ జాన్ గారు త్వరలో పొందబోతున్నారు. ఈ విధంగా ఎవరైతే కళాకారులు ఆర్థిక ఇబ్బందుల వల్ల గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో పార్టిసిపేట్ చేయలేక వెనకబడి ఉన్నారో వారు తప్పనిసరిగా మమ్మల్ని కానీ అప్రోచ్ అవుతే మా శుభమస్తు ఫౌండేషన్ తరఫున అన్ని విధాల సహాయ సహకారాలు అందించి వారు రికార్డు పొందేదానికోసం మేము మా చేయూతనిస్తామని చెప్పి ఇందుమూలంగా తెలియజేసుకుంటున్నాము. ఏదైతే ముందు చూపు ఇది సాధించాలనే ఒక విశ్వాసం, ఆత్మవిశ్వాసం అతను ఉందో అది ఖచ్చితంగా ఈ గిన్నీస్ రికార్డు అతనికి ఇప్పిస్తుందని చెప్పి తప్పకుండా అతనికి రావాలని చెప్పి మనమందరం కూడా ఆ భగవంతుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాం. మీ అందరి సహాయ సహకారాలతో సింహపురి గడ్డకు ఒక మంచి కోహినూరు వజ్రం లాంటి ఒక వ్యక్తి మనకు దొరికినాడని చెప్పి అమీర్ జాన్కి నేను గర్వంగా అతనికి అప్రిషియేట్ చేస్తున్నాను. ఈ కార్యక్రమంలో నగరంలోని పలువురు ప్రముఖులు పెంచెల్రెడ్డి, ఇంతియాజ్, రియాజ్, దోర్నాల హరిబాబు తదితరులు పాల్గొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.